హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నక్షత్ర వ్లాగ్స్ కర్ణ నేను మీ కోమలేని ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఇడ్లీకి దోశల్లోకి దేనికైనా సూపర్గా ఉండే చట్నీని నేను తయారు చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ చట్నీ అనేది దీంట్లో మనం చింతపండు అనేది యూజ్ చేయము చింతపండు బదులు ఏమి యూజ్ చేస్తామో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకున్నాను నేను ఐదు ఆరు టమాటాలకి సరిపడా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాను మీరు మీ కారాన్ని తగ్గట్లు యాడ్ చేసుకోండి ఇలాగ టమాటోల్ని యాడ్ చేసుకోవాలి అన్నీ నాలుగు మొక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి టమాటో టమాటా కన్నా కూడా ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పచ్చడిని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇవి కొద్దిగా మెత్తబడతాయి ఈ టమాటా మొక్కలు అనేవి మనకి త్వరగా మెత్తబడడానికి కోసం దీంట్లోకి మనం కొంచెం ఉప్పు యాడ్ చేస్తే ఈ టమాటా మొక్కలు అనేవి మనకి త్వరగా మెత్తబడతాయి దీంట్లోకి ఉప్పు ఎక్కువ యాడ్ చేయకూడదండి ఈ పచ్చళ్ళలోకి ఎందుకంటే మనం చింతపండు బదులు వేరే పచ్చడిని కలుపుతాం కాబట్టి ఆ పచ్చళ్ళలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో మీరు ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి ఇలాగా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని కొద్దిగా కలుపుకుంటే మనకి ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేసి త్వరగా మగ్గుతాయి ఉప్పు అనేది మీ ఆప్షన్ అండి ఇప్పుడు వేసుకోవటం అనేది వేస్తే త్వరగా మగ్గుతాయి ఇలా మూత పెట్టేసి ఇక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూసామంటే ఈ టమాటా ముక్కలు అనేవి మనకి బాగా మెత్తబడతాయి ఇలాగా ఇలా మెత్తబడితే సరిపోతుంది లేదంటే ఇంకొక రెండు నిమిషాలు గట్టిగా ఉంది అనుకుంటే మీరు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి దీన్ని మగ్గించుకుంటే మనకి రెడీ అవుతుంది తర్వాత ఒకసారి మూత తీసుకొని చూస్తే ఇలా బాగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి మనం చింతపండు బదులు చింతకాయ పచ్చడి అనేది యూజ్ చేస్తాం దీనికి చూడండి ఇది ఇది చింతపండు కాదండి చింతకాయ పచ్చడి ఇది గుంటూరు విజయవాడ సైడ్ వాళ్ళకి తెలుస్తుంది ఇది చింతకాయ పచ్చడి ఇది దీంట్లో ఉప్పేసి ఆల్రెడీ తొక్కుతారండి ఈ పచ్చడిని ఇది కలుపుకోవాలి మన చింతపండు ఎంతైతే యూస్ యూజ్ చేస్తామో అంతే క్వాంటిటీలో ఈ చింతకాయ పచ్చడిని పెట్టేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకున్నామంటే మనకి ఆ చింతకాయ పచ్చడి కూడా ఫ్రై పచ్చివాసన లేకుండా వేగుతుంది ఇలాగ రెడీ అయిన దాన్ని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి ఇది చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి చల్లారిపోయింది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా చల్లారిన ఈ మిక్సర్ మొత్తం ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా దీన్ని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు మటికి యాడ్ చేయకండి ఎందుకంటే ఆ పచ్చడిలో ఉప్పు ఉంటుంది మనం మగ్గడానికి కోసం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి మనం లాస్ట్లో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి దీంట్లో వాటర్ మటుకి ఏమి యాడ్ చేయకండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు అనేది ఉప్పు సరిపోతే ఓకే సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత దీన్ని పోపు పెట్టుకోవచ్చండి మీ ఇష్టం అది ఆప్షనల్ పోపు పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకపోయినా టేస్ట్ అనేది మటుకి ఏమీ మారదు చాలా బాగుంటుంది పోపు పెట్టుకోవడం కోసం చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను దీంట్లోకి ఒక మిరపకాయ కూడా యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని పోపు అంతా వేగిన తర్వాత దీన్ని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవడమే ఈ పోపుని చూస్తున్నారు కదా అప్పటికప్పుడు తయారు చేసుకునే చట్నీ చాలా బాగుంటుందండి దోశలోకి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంత ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్